ఆన్లైన్లో రైల్వే టికెట్స్ రిజర్వేషన్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. బుకింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్లకుండానే జనరల్ టికెట్స్, ప్లాట్ఫామ్ టికెట్స్, అదేవిధంగా సీజన్ టికెట్స్ను కొనుగోలు చేసేందుకు ఇండియన్ రైల్వేస్ అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్, షార్ట్ ఫామ్ లో యూటీఎస్ అనే పేరుతో యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్లో ఏ ఏ ఫీచర్లు ఉన్నాయి, ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్లేస్టోర్లో యూటీఎస్ అని టైప్ చేసి ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ను ఓపెన్ చేయగానే యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. యాప్ను ఉపయోగించాలంటే ముందుగా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకు గాను లాగిన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు రిజిస్టర్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మొబైల్ నెంబర్, నేమ్ ఎంటర్ చేసి మీరు ఏ పాస్వర్డ్ సెట్ చేయాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ను ఇక్కడ టైప్ చేసి జెండర్ సెలెక్ట్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న డిక్లరేషన్పై టిక్ చేసి జనరేట్ ఓటీపీ ఆప్షన్పై క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుంది. యాప్ను క్లోజ్ చేసి తిరిగి ఓపెన్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ప్రొఫైల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి చేంజ్ పర్సనల్ డీటెయిల్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఏదో ఒక ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ కావాలి. ఇప్పుడు ఈ యాప్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ గురించి చూద్దాము. ముందుగా బుక్ టికెట్, ఈ ఫీచర్ను క్లిక్ చేయగానే ఈ విధంగా నాలుగు ఆప్షన్స్ వస్తాయి. నార్మల్ బుకింగ్, నార్మల్ బుకింగ్ ఆప్షన్పై క్లిక్ చేయగానే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో పేపర్లెస్ మరియు ప్రింట్ బుకింగ్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. పేపర్లెస్ ఆప్షన్ను మనం స్టేషన్కు కొంత దూరంలో ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. పేపర్లెస్ టికెట్ బుకింగ్ చేసుకునేటప్పుడు తప్పకుండా మన మొబైల్ ఫోన్లో జీపీఎస్ ఆన్ చేసి ఉండాలి. టికెట్ బుక్ చేయగానే షో బుక్ టికెట్ అనే ఆప్షన్లోకి మనం బుక్ చేసుకున్న టికెట్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రయాణంలో ఉన్నప్పుడు మనం టీసీకి ఈ షో బుక్ టికెట్లో ఉన్నటువంటి టికెట్ను చూపిస్తే సరిపోతుంది. పేపర్ టికెట్ను మనం ఎక్కడి నుండైనా బుక్ చేసుకోవచ్చు. అయితే టికెట్ను మనం తప్పకుండా ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను మనం రైల్వే స్టేషన్లో ఉండే ఏటీవీఎం మిషన్ల ద్వారా ప్రింట్ తీసుకోవాలి. అయితే ఈ ఏటీవీఎం మిషన్లు కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పటివరకు మనం టికెట్ను పేపర్లెస్ మరియు ప్రింట్ టికెట్ ఆప్షన్ ద్వారా ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూసాము. ఇదే విధంగా ప్లాట్ఫామ్ టికెట్, సీజన్ టికెట్లను కూడా మనం పేపర్లెస్ మరియు పేపర్ ప్రింట్ అనే రెండు ఆప్షన్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇందుకు గాను మనం డెబిట్ కార్డు కానీ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా పేటీఎం ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్లో ఉన్న మరో ముఖ్యమైన ఫీచర్ క్యాన్సిల్ టికెట్. ఈ క్యాన్సిల్ టికెట్ ఆప్షన్ ద్వారా పేపర్ ప్రింట్ ఆప్షన్ ద్వారా ఏ టికెట్లను అయితే బుక్ చేసుకున్నామో ఆ టికెట్లను మాత్రమే క్యాన్సిల్ చేసుకునే వీలుంటుంది. పేపర్లెస్ పద్ధతిలో మనం బుక్ చేసుకున్నటువంటి టికెట్లను క్యాన్సిల్ చేసే అవకాశం లేదు. మరో ఆప్షన్ బుకింగ్ హిస్టరీ. ఈ ఆప్షన్ ద్వారా ఎప్పుడైనా సరే మనం గతంలో ఎప్పుడెప్పుడు టికెట్లను బుక్ చేసుకున్నామో వాటి వివరాలు చూడవచ్చు. ఆర్ వాలెట్. ఈ ఆర్ వాలెట్ ఆప్షన్లో అమౌంట్ను మనం రీఛార్జ్ చేసుకుని ఈ అమౌంట్ను టికెట్లను బుక్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఆర్ వాలెట్లు రీఛార్జ్ చేసుకునే వారికి ప్రస్తుతం 5% అదనంగా అమౌంట్ అనేది యాడ్ చేస్తున్నారు. అంటే మనం 100 రూపాయలను రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఆర్ వాలెట్లోకి 105 రూపాయలు, అలాగే 200 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నట్లయితే 210 రూపాయల బ్యాలెన్స్ అనేవి ఆర్ వాలెట్లో మనకి డిస్ప్లే అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా యూటీఎస్ మొబైల్ను ఉపయోగించి మనం ఎటువంటి శ్రమ లేకుండా జనరల్ టికెట్స్, సీజన్ టికెట్స్, ప్లాట్ఫామ్ టికెట్లను ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.